ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నుండి మే 19వ తేదీ వరకు మన సాయి గురుకులం ప్రయాణం శ్రీ సాయి సచ్చరిత మానస సరోవరంలో సాగిపోతుంది. ఈ ప్రపంచంలో మనకు ఎవరితోనైనా రుణానుబంధం ఉందంటే ఒక్క సచ్చరితతో మాత్రమే. ఎందుకంటే సచ్చరితను మనం ఆశ్రయించి ఉండకపోతే సాయిబాబా అనేటువంటి మానస సరోవరం మనకు పరిచయమయ్యేది కాదు. సాయి మానస సరోవరంలో మనందరము కూడా ఈరోజు మనకున్నటువంటి తాపత్రయాలను వదిలి, కష్టాలను వదిలి ఆ చల్లని సరోవరంలో హంసల వలె విహరిస్తున్నాం. మానస సరోవరంలో ఉన్నటువంటి జలం ఏ విధంగా ఉంటుందంటే ఎండాకాలంలో శీతలంగా ఉంటుంది, చలికాలంలో అందులో విహరించేటువంటి హంసలు వెచ్చదనాన్ని పొందుతాయి. అంటే ఏ తాపత్రయము లేకుండా, ఎటువంటి బాధ లేకుండా అందులో విహరించేటువంటి హంసలు, ఇది ఏ కాలము? ఎండాకాలం అయితే ఇక్కడ వేడిగా ఉంటుంది, చలికాలం అయితే నీళ్లు కదా చల్లగా ఉంటాయి. ఇటువంటి బాధ ఏది మానస సరోవరంలో విహరించేటువంటి హంసలకు పట్టదు. ఎందుకంటే తన ఒడిని చేరినటువంటి హంసలకు ఏ విధంగా అయితే శీతోష్ణ స్థితి కావాలో ఆ విధంగా మానస సరోవరము అందిస్తుంది. అదేవిధంగా శ్రీ సాయి మానస సరోవరము తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు తాపాన్ని తగిలించదు, ఎటువంటి చలిని వణుకును కూడా ఆ బిడ్డల దరికి ఆ మానస సరోవరం దరిచేరనియదు. సచ్చరితను ఎప్పుడు పారాయణ చేసినా, ఎప్పుడు అధ్యయనం చేసిన మనస్సు ఎంత ఆనందంగా ఉంటుందంటే శ్రీ సాయి సచ్చరిత ఆనందానికి నిలయం, శ్రీ సాయి సచ్చరిత సకల సుఖాలకు నిధి. అందుకనే సచ్చరిత అనగానే మనస్సు పులకరించిపోతుంది. తెలుగు సచ్చరిత మన చేతికి అంది. మే 19వ తేదీకి 71 వసంతాలు పూర్తవుతాయి. ఈ 71 వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా శ్రీ సాయి సచ్చరిత యొక్క ఘనత మరొక్కసారి మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు శ్రీ సాయి సచ్చరిత 71వ వసంతోత్సవం సందర్భంగా వరాల సాయి మందిరంలో ఈ 18 రోజుల పాటు శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం మనం చేసుకోబోతున్నాం. శ్రీ సాయి సచ్చరితలో బాబా దేనినైతే చెప్పారు, నాకు ఫలంతో కానీ, పూజతో కానీ, హారతితో కానీ, నాకు షోడశోపచార ఉపచారాలతో కానీ దేనితో కూడా నాకు సంబంధం లేదు, ఎవరైతే ప్రేమగా నా కథలను గానం చేస్తారో, ఎవరైతే నా లీలలను శ్రవణం చేస్తారో, ఇదియే అసలైనటువంటి పూజ, యజ్ఞము, హోమము, క్రతువు అనేటువంటిది శ్రీ సాయి సచ్చరితలు బాబా అనేక సందర్భాల్లో చెప్తారు. అందుకనే శ్రీ సాయి సచ్చరితకు ఒక కృతజ్ఞత తెలియచేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం వినియోగించుకుంటున్నాం. శ్రీ సాయిబాబా మార్గంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. బాబా ఏ పూజకు మెచ్చుతాడు, బాబా ఏ క్రతువు చేస్తే ఆనందపడతాడు, వారు సచ్చరితలో పదే పదే చెప్పినట్టు వారి చరిత్ర, వారి కథాగానం, వారి యొక్క లీలల శ్రవణం, ఇది మాత్రమే మనకు మన జీవితాలను తరింపజేసుకోవడానికి ఉపయోగపడేటువంటిదని అనేక సందర్భాల్లో శ్రీ హేమాడ్ పంత్ చెప్తారు. అంతేకాదు శ్రీ సాయి సచ్చరితను కేవలం మనం ఒక పారాయణ గ్రంథంగానూ, శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తే ఏదో మహత్తు జరుగుతుందనేటువంటి దాంట్లో నుంచి కాదు, శ్రీ సాయి సచ్చరితను మనము మనస్సు పెట్టి చదివితే ఆనంద లోకాల్లో విహరింపజేస్తుంది. శ్రీ సాయి సచ్చరిత మానస సరోవరంలో తేలియాడుతున్నటువంటి బిడ్డలకు ఆనందానికి కుదవ ఉండదు. ఎప్పుడూ కూడా శ్రీ సాయిబాబా అంతరంగాన్ని అర్థం చేసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి వారికి ఈ ప్రపంచ వ్యవహారాల పట్ల అనాసక్తి కలుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి, ఇంత సులువైనటువంటి సాధన, మోక్ష మార్గము మరొకటి లేదు.
చాలామంది మోక్ష మార్గం అనుకుంటే అదేదో చాలా పెద్ద బరువైనటువంటి పదం అనుకుంటారు. సచ్చరిత చెప్పేటువంటి అర్థము మోక్షానికి, నీవు ఇతర బంధనాల నుంచి బయటికి వచ్చి వాటి నుండి మోక్షాన్ని పొంది సద్గురువు చరణాలను మాత్రమే ఆశ్రయిస్తావో అది మాత్రమే అసలైనటువంటి మోక్షం అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత అనేక సందర్భాల్లో చెప్తుంది. గురు కథాశ్రవణం అనేటువంటిది ప్రపంచ బంధనాలను విడదీస్తుంది. ఆ బంధనాల నుండి విడిపడ్డటువంటి వాళ్ళకే మోక్ష సామ్రాజ్యంలో స్థానం దక్కుతుంది. శ్రీ సాయి సచ్చరిత గొప్పతనం ఏమిటంటే, మనల్ని ప్రపంచ బంధనాల నుంచి విడగొట్టి అసలు విడదీయనటువంటి శ్రీ సాయిబాబా అనేటువంటి అనుబంధాన్ని పెనవేసేస్తుంది. ఎంత గొప్ప అనుబంధం అంటే, మన జీవితంలో ఏ అనుబంధాలు ఇంకా గుర్తురావు. సచ్చరిత అంత అద్భుతంగా బాబా దగ్గరికి మనల్ని చేరుస్తుంది. సచ్చరితను ప్రేమించేటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వారు ఏం చేస్తున్నా ఏ వ్యవహారంలో ఉన్నా సరే ఎప్పుడూ కూడా సాయి కథామృతము వారి హృదయంలో ఉప్పొంగుతూ ఉంటుంది. ఇదే మనకు గీటురాయి. సాయితో మనము అనునిత్య సాంగత్యం ఉందా లేదా అనడానికి ప్రతీక ఏమిటంటే, ఎప్పుడూ కూడా మన మనస్సు గురు కథాశ్రవణం వైపు, గురు కథాస్మరణం వైపు వెళ్ళడమే. ఇదియే సద్గురు చరణాల పట్ల మనకున్నటువంటి భక్తి, ప్రేమ, విశ్వాసానికి ఇది ప్రతీక. పూర్వకాలంలో అనుబంధాలు ఎలా ఉండేవి అంటే, ఈ సెల్ ఫోన్లు, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఏమీ లేకముందు ఒక తల్లి కడుపులో ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు పుడితే ఆడపిల్లలు ఎవరి సంసారాలకు వాళ్ళకి వెళ్ళిపోయి, మగపిల్లలు కూడా వృత్తిరీత్యానో రకరకాల స్థానాల్లో ఉన్నటువంటి వాళ్లకు, వాళ్ళందరికీ కూడా రోజులో ఏదో ఒక సమయంలో, ఆడవాళ్ళైతే ఇంటి బాధ్యతలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో, మగవాళ్ళైతే సాయంత్రం సమయంలో, ఆడవాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, నా అక్క సంసారం ఎలా ఉందో, ఇప్పుడు నా అక్క ఏం చేస్తూ ఉంటుందో, నా అక్క యొక్క అనురాగం, నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మకు జబ్బు చేస్తే నన్ను పెంచింది, నాకు జడలు వేసింది, నన్ను ఇంత ప్రయోజకులను చేసింది నా అక్క కదా అని చెప్పి ఇట్లా సోదరుల మధ్య ఒక అనుబంధము ఇది ఉండేది. ఈరోజు యాంత్రికమైనటువంటి జీవనంలో పూర్తిగా ఇవి తొలగిపోయాయి. ఎందుకంటే మనకు ఈ అనుబంధాల యొక్క విలువను టెక్నాలజీ దూరం చేసేసింది. కానీ అదృష్టవశాత్తు ఈరోజు శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకున్నటువంటి సౌభాగ్యం ఏమిటంటే, ప్రపంచంలో ఏమి జరుగుతున్నా, మనం ఏం చేస్తున్నా సరే మనస్సు ఒక్కసారిగా ఇటు గురు కథాశ్రవణం వైపు, గురు కథాస్మరణ వైపు మళ్ళుతుంది. సచ్చరితలో మొదటి అధ్యాయంలో ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ చెప్పారు. హేమాడ్ పంత్ వ్యక్తిత్వం ఎంత గొప్పది కదా. కథ ఆయన రాస్తున్నప్పటికీ కూడా, ఇది నాది కాదు, ఇందులో నా యొక్క పాండిత్యం ఏమీ లేదని చెప్పి ఎంత అహంకారరహితంగా వారు చెప్పగలిగారు. బాబా తన బిడ్డలను ఎంత అద్భుతంగా సంరక్షిస్తాడు. గద్ద ఆకాశంలో విహరిస్తున్నప్పుడు తల్లి కోడి దా గద్దను గమనిస్తుంది. గమనించి గట్టిగా అరుస్తుంది. అరిచి తన బిడ్డల వద్దకు వెళ్ళి ఆ పిల్లలన్నింటినీ కూడా తన రెక్కల చాటున దాచుకుంటుంది. అట్లా బాబా ఒక పెను విపత్తు ముంచుకొస్తుంది. ఆ పెను విపత్తు వల్ల నా బిడ్డలు బాధపడతారు, ఇబ్బంది పడతారు, మృత్యువాతన పడతారని చెప్పి వారు అటువంటి మృత్యు బారిన పడకుండా, అసలు ఏ బిడ్డ వచ్చి శరణు జొచ్చలేదు, అయినా సరే బాబా బిడ్డల యొక్క రక్షణ కోసము పిండిని విసిరి ఆ పిండిని ఊరు చుట్టూ చల్లించాడు కదా అనేటువంటి ఆ మొదటి అధ్యాయంలో మొదటి లీల చదివినప్పుడు కంటి వెంట ధార కారకుండా ఉంటుందా. ఎంత దయాస్వరూపమో శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయంలో మొదటి లీల బాబా యొక్క దయాస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు, శ్రీ సాయి సచ్చరిత ఆరంభము ఎంత విలక్షణంగా ఉంటుందంటే, సాయి సచ్చరిత
ప్రారంభ అధ్యాయంలో హేమాట్ పంతు దేవతా స్తుతి రాసుకుంటారు. రాసుకొని విజ్ఞనాద వినాయక నువ్వు సకల విజ్ఞాలను తొలగించేటువంటి వాడి, కాబట్టి ఈ కథారచనలో ఎటువంటి విజ్ఞాలు కలగకుండా నువ్వు అనుగ్రహించు. అయినా సాయ్యే గణపతి, ఎందుకు విజ్ఞాలు వస్తాయి? కార్యం ఆరంభించమంది ఆయన్నే కదా, ఆరంభించమన్నటువంటి ఆయన విజ్ఞాలను ఎలా ముందుకు తోస్తాడు? కాబట్టి ఈ విజ్ఞాలు రావు. అంతేకాదు, సాయే సరస్వతి అయి ఓంకార వీణను చేతబూని వారి కథను వారే గానం చేస్తున్నారు. నేను కాదు నేను అనేటువంటి వాడు ఇక్కడెక్కడా కనిపించడు సచ్చరితలో. కేవలం శ్రీ సాయిబాబా మాత్రమే కనిపిస్తారనేటువంటి అద్భుతమైనటువంటి ఆరంభం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత అంతా కూడా శ్రీ సాయిబాబా సజీవ స్వరూపంగా మార్చాలని చెప్పి రచయిత శ్రీ హేమాట్ పంతు కృతనిశ్చయంతో ఉంటాడు. అందుకనే మొదటి అధ్యాయంలోనే గురుభక్తిని స్థిరపరచడానికి అద్భుతమైనటువంటి మాటలు రాస్తారు. మనస్సుతో సాయి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధాలు తొలగిపోతాయి. భక్తి శ్రద్ధలతో తనువు, మనస్సు, ధనం సద్గురు చరణాలకు సమర్పించి సద్గురు సేవలో ఆజన్మాంతం నీ ఆయువును వెచ్చించాలి. నీకు భగవంతుడిచ్చినటువంటి ఆయువును సద్గురువు యొక్క చరణ సేవకే ఎక్కువగా నువ్వు అర్పించాలనేటువంటి సత్యాన్ని ఇక్కడ బోధిస్తారు. అంతేకాదు, కలియుగంలో మనిషికి అనేక చెడు సావాసాలు ఉంటాయి. ఎందుకంటే మాయా ఎప్పుడూ కూడా మనల్ని చెడు సాంగత్యాల వైపు నెడుతూ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి ఉపాయాన్ని శ్రీ హేమాట్ పంతు చెప్తారు. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాలను ప్రక్షాళనం చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనటువంటిది ఇంకోటి ఉండదు. కాబట్టి మనస్సును గురు చరణాల వద్ద కట్టివేస్తే మన జీవితము సవ్యంగా సాగుతుంది. మనస్సు అదుపులో ఉన్నటువంటి మానవుడి జీవితము పరమాత్మ సాంగత్యంలో తరిస్తుందనేటువంటి అద్భుతమైనటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయం మనకు తెలియజేస్తుంది. సచ్చరితలో మనం ప్రయాణం చేస్తున్న కొద్దీ ఎంత అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలు వస్తాయంటే, మానస సరోవరంలో మనము తిరుగుతున్నప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి చందనపు వృక్షాల యొక్క అద్భుతమైనటువంటి సువాసన మనకు వస్తుంది. అంతేకాదు, ఆ ప్రకృతిలో స్వచ్ఛంగా పూసినటువంటి పూల సువాసనలు, ఆ నీటి తేమ యొక్క, ఆ మట్టి యొక్క వాసన ఎంత స్వచ్ఛంగా ఎంత అద్భుతంగా ఉంటుందో శ్రీ సాయి సచ్చరితను మనము మననం చేసుకుంటున్నప్పుడు, సచ్చరిత అనేటువంటి మానస సరోవరంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. శ్రీ సాయిబాబా మన జీవితాలను అనుగ్రహిస్తే మన జీవితము ఎంత అద్భుతంగా ఉంటుందో హేమాట్ పంత్ రాస్తారు. సాయిబాబా నన్ను అనుగ్రహించినప్పటి నుండి నేను అహర్నిశలు వారినే ధ్యానిస్తున్నాను. దీనివల్ల భవభీతి నశించింది. నాకు వేరే జపతపాలు లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ స్వరూపాన్ని అవలోకించడం ఒక్కటే నాకు తెలుసు. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పికలు హరించుకుపోయాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు ఇతర సుఖాలేవీ కూడా తృచ్ఛమైనవిగా నాకు కనిపించాయంటారు. నిజంగా ఈ నాలుగు లైన్లను మీరు గుర్తుపెట్టుకోండి. సచ్చరిత OV2OV గ్రంథంలో మొదటి అధ్యాయంలో 77వ OV నుండి 80వ OV వరకు ప్రతిరోజు మీరు ఆ నాలుగు ఓవీలను చదువుకోండి. ఎందుకంటే హేమాట్ పంత్ చెప్పినటువంటిది మన జీవితాల్లో అది అక్షర సత్యం. ఒక్కసారి బాబాను చేరినటువంటి మనకు వారి ధ్యాసే తప్ప మరొక ధ్యాస ఉండదు. అంతేకాదు, వారిని ఆశ్రయించిన తర్వాత భవభయాలు ఉన్నటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే భవభీతి పూర్తిగా పోతుంది. అంటే నాకేదో జరుగుతుంది, నాకేదో ప్రమాదం సంభవించబోతుంది.
ఒకవేళ ప్రమాదం సంభవించినా సరే బాబా ఆ ప్రమాదం లోతుల్లోకి మనల్ని వెళ్ళనీయకుండా ఎలా కాపాడారనేటువంటిది మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం చూసినటువంటిది. అంతేకాదు సాయిబాబా యొక్క సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మనం 99 మంది వేరే జపతపాలు ఏవైనా చేశామా? మీరు మీ జీవితాలను ఒకసారి మీరు పరిశీలించుకోండి. లేస్తే శ్రీ సాయిబాబా అనేటువంటి పేరు, ఏ పని చేసినా సాయి సాయి అనేటువంటి పేరు, ఏదైనా రాయి అడ్డుపడి ముందుకు వంగిపోతే, ఏదైనా గాయం అయితే సాయి అంటాం తప్ప మరొక నామం మన మనస్సుకు వస్తుందా, మన ఆలోచనకు వస్తుందా? ఇంత ప్రభావితం ఏ విధంగా బాబా చేయగలిగాడు? కేవలము ప్రేమ మాత్రమే, ఆ ప్రేమతో మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఆయనను స్మరించేటువంటి స్థితికి ఆయన తీసుకెళ్ళాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు శ్రీ సాయి సచ్చరిత అనుబంధాల లోగిలి. ఇక్కడ ఉన్నటువంటి అనుబంధము మనకు మరి ఎక్కడా కూడా లభించదు. అంత గొప్ప అనుబంధాల లోగిని శ్రీ సాయి సచ్చరితకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భంలో ఆ తల్లి యొక్క ఒడిలో పొర్లాడడం తప్ప మరొకటి ఏమి ఉంటుంది మనకు? మన జీవితంలో అనేక ఆటుపోట్లను చూశాం, అనేక సంతోషాలను సుఖాలను భోగాలను అనుభవించాం. ఎన్ని అనుభవించినా సరే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆ గురు కథాశ్రవణం విన్న సుఖము మరెక్కడా దొరకదు. అదే విషయాన్ని శ్రీ సాయి సచ్చరితలో హేమాట్ పంతు రాశారు. శ్రీ సాయి సచ్చరిత ప్రపంచ విషయాల పట్ల ఎంత విముఖతను మనకు పెంచుతుందంటే, హేమాట్ పంతు చెప్పినట్టు వారి సుందర రూపాన్ని చూస్తుంటే నా ఆకలి దప్పికలు హరించకపోయాయి. అదేవిధంగా నాకు వేరే జపతపాలేవీ లేవు, సాయి యొక్క శుద్ధ సగుణ రూపాన్ని అవలోకించడం ఒక్కటే నాకు తెలిసినటువంటిది. ప్రపంచంలో దుఃఖాలను మరిపించగలిగినటువంటి సాయి అనేటువంటి ఆనందం ముందు ఇక ఏ సుఖాలు గొప్పగా కనిపిస్తాయి. ఎస్, ఈరోజు మనందరము కూడా ఈ స్థితికి చేరుకోవాలి. సచ్చరిత యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటిది హేమాట్ పంతు చాలా అద్భుతంగా మొదటి అధ్యాయంలో చెప్పారు. మొదటి అధ్యాయం అంతా కూడా నువ్వు సాయి అంతరంగాన్ని అర్థం చేసుకుంటే నీకేమొస్తుంది, ఏమి నీకు లభిస్తుంది? ఎందుకంటే మానవుడి యొక్క నైజం ఏమిటంటే ఏ ప్రయోజనము లేకుండా మనము దేనిని ఆశ్రయించాం. అరే నాయన, నీకు అద్భుతమైనటువంటి ఆనందం ఇక్కడ లభిస్తుంది శ్రీ సాయి సచ్చరితలో. నిజంగా సచ్చరితను పారాయణ చేస్తున్నటువంటి మీరందరూ కూడా ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. బాబాను చేరిన తర్వాత ఇతరుల కంటే మనం ఆనందంగా ఉన్నామా లేదా? మనకున్నటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే దుఃఖాలు వచ్చినా కష్టం వచ్చినా ఆనందంగా బ్రతికేటువంటి గొప్ప నేర్పరితనాన్ని శ్రీ సాయిబాబా మనకు నేర్పించారు. ఇంతకంటే గొప్ప విద్య దేనిని మనం అభ్యసించగలుగుతాం? ఎక్కడ మనం అంత అద్భుతమైనటువంటి విద్యను మనం నేర్చుకోగలుగుతాం? అంత ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? ఏ తల్లి ఇస్తుంది? ఏ అనుబంధం ఇస్తుంది? కేవలం సచ్చరిత అనేటువంటి ఈ అనుబంధాల లోగిలి నువ్వు కష్టకాలంలో దుఃఖ సమయంలో కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి స్థితిని శ్రీ సాయి సచ్చరిత నీకు నేర్పిస్తుంది. ఎక్కడ ఏ పాఠశాల నేర్పిస్తుంది? అందుకనే సచ్చరితల 19వ అధ్యాయంలో హేమాట్ పంతు బాబా చెప్పినటువంటి ఒక మాట రాస్తారు, నా యొక్క గురువు పాఠశాల రమ్యమైనటువంటిది, మహా ఆనందమైనటువంటిది అని చెప్పి రాస్తారు కదా. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఈ పాఠశాల మన జీవితాలను ఎంతగా మార్చివేస్తుందంటే, సాయి సచ్చరితను ఆశ్రయించక ముందు ఆశ్రయించిన తరువాత నీ జీవితం ఏమిటనేటువంటిది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది స్వయంగా నేను అనుభవిస్తున్నటువంటి వాణ్ణి. 9 సంవత్సరాల క్రితం నేనేమిటి అంటే చాలా అనేక దుస్సంస్కారాలు కలిగి ఈ ఆధునికమైనటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఎవడిని మనం వెనక్కి తోస్తే మనం ముందుకెళ్దామనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాణిని, అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాణ్ణి
స్థిరంగా ఒక దగ్గర కూర్చోబెట్టిందంటే కేవలం శ్రీ సాయి సచ్చరిత. అందుకనే సచ్చరిత గురించి ఎప్పుడు మాట్లాడినా సరే నా నయనాల్లో ఖచ్చితంగా ఆనంద బాష్పాలు ఉప్పొంగుతూ ఉంటాయి. నా యొక్క హృదయస్థానము గర్వంగా ముందుకు ఉప్పొంగుతుందన్నమాట. అంత ప్రభావితం చేస్తుంది శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత మనకు గొప్ప భక్తి మార్గాన్ని చూపెడుతుంది. భక్తి మార్గం అంటే మొదట పూజలు, అదేవిధంగా హారతులు, రకరకాలైనటువంటి ఉపచారాలు ఉంటాయి. గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు జపతపాలు ఉంటాయి, అదేవిధంగా సంధ్యావందనం, అదేవిధంగా గురువు యొక్క సేవ, ఇవన్నీ కూడా ఉంటాయి. భక్తి మార్గాలు రకరకాలుగా ఉంటాయి. కీర్తనతో భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి వారు కొంతమంది, భగవంతుడి సేవలో ఉండి భగవంతుడి యొక్క భక్తి ప్రేమలను పొందుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి భక్తి మార్గాలు ఉంటాయి. కానీ శ్రీ సాయి సచ్చరిత మనకు ఒక అద్భుతమైనటువంటి భక్తి మార్గాన్ని చూపెడుతుంది. అది ఎంత సులువైందంటే, ఎంత అద్భుతమైందంటే ఆ భక్తి మార్గము. అనేక భక్తి మార్గాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క భక్తి మార్గం కూడా ఒకదానికంటే ఒకటి గొప్పది, ఒకదానికంటే ఒకటి విలక్షణమైనటువంటి ఉన్నాయి. కానీ మనల్ని కేవలం గురు కథాస్మరణతో భవసాగరాన్ని కాళ్లకు తడి అంటకుండా దాటించేటువంటిది ఒక్క గురు కథా శ్రవణం మాత్రమే అని చెప్పి సచ్చరిత చెప్తుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పూజతో కానీ, ఫలంతో కానీ, లేకపోతే హారతితో కానీ, నైవేద్యంతో కానీ, షోడశోపచార ఉపచారాలతో కానీ నాకు పని లేదు. కేవలం 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 గురు కథా శ్రవణం మాత్రం చేస్తే అది మాత్రమే అద్భుతమైనటువంటి భక్తి మార్గము అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. శ్రీ సాయి సచ్చరితలో మొదటి అధ్యాయం, మొదటి లీలకు సంబంధించి మనము అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, అనేక కోణాల్లో విశ్లేషించుకున్నాం. కానీ ఆ మొదటి అధ్యాయంలో మొదటి లీల ఒక కర్కశమైనటువంటి, ఒక బండరాయి కలిగి మనస్సు కలిగినటువంటి వ్యక్తిని కదిలించేసింది. హిమాట్ పంతు చాలా అయిష్టంగా వస్తాడు కదా, ఏముందులే గురువు యొక్క గొప్పతనము, ఏదో నానా సాహెబ్ చందోర్కర్ కాస్త స్నేహితుడు, పై అధికారి హుకుం జారీ చేశాడు, వెళ్దాంలే అనేటువంటి భావంతో వచ్చినటువంటి ఆ అన్నా సాహెబ్ దబోల్కర్ యొక్క మనస్సును, ప్రేమ అనేటువంటి పిండిని విసిరి దబోల్కర్ను పూర్తిగా సర్వశ శరణాగతి చేసే విధంగా మార్చేశాడు. అంటే బాబా ఎవరినైనా సరే కేవలం ప్రేమ చేత, ఒక్క మాట మాట్లాడలేదు అన్నా సాహెబ్ దబోల్కర్ తోటి. అన్నా సాహెబ్ దబోల్కర్ ఒక్కసారి కూడా బాబా వద్దకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. ఇరువురికి పరస్పరమైనటువంటి సంభాషణే జరగలేదు. కనీసం హేమాట్ పంత్ వచ్చి బాబా యొక్క లీలలకు సంబంధించి, వారి మహత్తుకు సంబంధించి ఎవరిని అడగలేదు. రావడమే ముభావంగా వచ్చినటువంటి వాడు ఇంకెక్కడ అడుగుతాడు. అటువంటి కర్కశమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, చంచలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎవరినైనా సరే కేవలం వారి యొక్క ప్రేమ చర్యలు, ప్రేమ గుణం ఎవరినైనా సరే వారి పాదాల వద్ద కట్టివేస్తుందనడానికి మొదటి అధ్యాయం, మొదటి లీల మనకు చెప్తుంది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితము 2020లో మే మాసంలోనే కరోనా చాలా పీక్ స్టేజ్లో ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనము మే 19 సచ్చరిత ఉత్సవం చాలా అద్భుతంగా చేస్తాం. ఈ సచ్చరిత ఉత్సవానికి సంబంధించి ఈసారి కూడా ఏదో ముక్తాయింపుగా ఏదో 3 రోజులు చెప్పుకొని వదిలేయచ్చు. కానీ దాని మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత లాగుతుందంటే, సచ్చరిత మీద ఉన్నటువంటి ప్రేమ, సచ్చరితను మరొక కోణంలో మనం చూడాలి. సచ్చరితలో ఉన్నటువంటి కొత్త కోణాన్ని ఈసారి ఏమైనా బాబా ఆవిష్కరిస్తారు. అట్లా 3 సంవత్సరాల క్రితము కరోనాతో విలవిల్లాడుతున్నటువంటి జనులందరినీ కూడా బాబా రక్షించు అని చెప్పి ఇదే వరాల సాయి మందిరంలో సచ్చరిత లిఖిత యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత శ్రావణ మాసంలో సచ్చరిత పారాయణను చేసి అందరికీ కూడా ఓవి గ్రంథాలు, కరోనా సమయం షిరిడి నుంచి తేవడం కూడా ఇబ్బందే, అటువంటి సందర్భంలో సచ్చరితలను అనేక మందికి ఇవ్వడం పంపించడం జరిగింది. సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి కూడా 18 రోజుల పాటు ఇక్కడ ఈ శ్రీ సాయి సచ్చరితలకు ఇక్కడ ఉంచినటువంటి సాయి సచ్చరితకు
ప్రతిరోజు కూడా అష్టోత్తర పూజ 18 రోజుల పాటు హారతి, ఈ అద్భుతమైనటువంటి సచ్చరిత శ్రవణంతో వాటిని పునీతం చేసి మీకు అందించాలనుకుంటున్నాం. శ్రీ సాయి సచ్చరిత ఎంత పునీతం చేయబడితే అది అంత పవిత్రమవుతుంది. సచ్చరిత మనం కొనుక్కున్నది వేరు, కానీ ఈ వరాల సాయి మందిరంలో నిత్యము గురు కథాశ్రవణం జరిగేటువంటి ఈ మందిరం నుంచి మీకు అందించేటువంటి సచ్చరిత మహామహిమాన్వితమైనటువంటిది. అటువంటి సచ్చరితను మీరందరూ కూడా అందుకోవాలని, ఈ సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొనడం, సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొనడం ఏదో పూజ కోసమో సచ్చరిత కోసమో కాదు, సచ్చరితకు సంబంధించినటువంటి ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మనవంతుగా సచ్చరితను ప్రేమించేటువంటి మనందరి బాధ్యతగా 1,116 దక్షిణ మనం సమర్పించలేమా? కాబట్టి సచ్చరిత రుణాన్ని కొంతైనా తీర్చుకోవడానికి తెలుగు సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి సందర్భంగా మనం ఈ సచ్చరిత మహాయజ్ఞంలో అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సచ్చరితను అక్షరబద్ధం చేయడానికి హేమాడ్ పంతు ఎంత తప్పించుంటాడు కదా, తెలుగులోకి దాన్ని అనువదించడానికి శ్రీ పత్తినారాయణరావు గారు ఎన్ని చోట్లకు తిరిగాడు, ఎన్ని పుణ్యక్షేత్రాల్లో దాన్ని పారాయణ చేసి పునీతం చేశారు, అందుకనే కదా దాని ఫలితాన్ని ఈరోజు మనం పొందుతున్నాం. తెలుగు సచ్చరిత ఊరికనే ప్రింట్ కాలేదు, అది దేశంలో ఉన్నటువంటి 40-50 పుణ్యక్షేత్రాల్లో ఆ సచ్చరితను కాగితాలపైన రాసుకొని పత్తినారాయణరావు గారు పారాయణ చేశారు. కోటి నామజపం చేస్తే తప్ప అది అక్షర రూపంలోకి ప్రింటింగ్ రూపంలోకి రాలేదు, అంత పునీతం చేశారు. కాబట్టే ఈరోజు ఆ సచ్చరితను అనేక మంది ట్రాన్స్లేట్ చేసి ఉండవచ్చు, పత్తినారాయణరావు గారి తర్వాత కూడా అద్భుతమైనటువంటి భాషలో అద్భుతమైనటువంటి శైలిలో అనేక మంది రాశారు, కానీ సంస్థాని ఇప్పటికీ ఎందుకు పత్తినారాయణరావు గారి గ్రంథాన్ని ముద్రిస్తుంది, దాని వెనుకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? పత్తినారాయణరావు గొప్ప మహానుభావుడని కాదు, లేకపోతే పత్తినారాయణరావు యొక్క సేవను సంస్థాన్ని గుర్తించి కాదు, బాబా స్వయంగా అనేక అనుభవాలనిచ్చి పత్తినారాయణరావుకు తెలుగు అనువాదం చేయాలనేటువంటి సంకల్పం కలిగించి దాని ముద్రణ అంత సులువుగా చేయించకుండా అనేక సంవత్సరాల పాటు దానిని వెంటబెట్టుకొని అనేక పుణ్యక్షేత్రాల్లో పారాయణ చేయించి ఆ తర్వాత దానికి ప్రింటింగ్ రూపంలోకి మార్చడం జరిగింది. ఈరోజు వరాల సాయి మందిరంలో కూడా సచ్చరిత పట్ల సాయి టీవీకి, సాయి టీవీని అభిమానించేటువంటి మీ అందరికీ ఉన్నటువంటి ప్రేమనంతా కూడా రంగరించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఈ సచ్చరిత మహాయజ్ఞంలో మనందరము కూడా భాగస్వాములం అవుదాం. బాబా గోధుమలను విసిరి పిండిని జల్లించి కలరా జాడ్యాన్ని ఊరిలోకి రాకుండా ఆపినటువంటి ఆ లీలను చూసిన తర్వాత హేమాడ్ పంతు మనస్సు ఉప్పొంగిపోయింది. ఉప్పొంగిపోయి ఎలాగైనా సరే ఈ సత్పురుషుడి యొక్క చరిత్రను రాయాలి, ఆయన ఏం రచయిత కాదు, ఇంతకుముందు పుస్తకాలు రాయలేదు, కానీ ఆ సంకల్పము బాబా యొక్క ప్రేరణ చేత కలిగినటువంటిది. ఆ కలిగినటువంటి సంకల్పాన్ని ఎట్లా చెప్పాలి బాబాకు? అది ఇదేమి మహాత్ముడి యొక్క చరిత్ర సామాన్యమైనటువంటిది కాదు, ఈ ఇతిహాసాన్ని రచించాలనేటువంటి నా సాహసము చిన్న నోటికి పెద్ద ముద్ద దొరికినట్టుంది. శ్రీ సాయి సచ్చరిత మహాసాగరం వలె అనంతమైనటువంటిది, అనేక రత్నాలకు గని, దీనిని పిచ్చుక వంటి నా లాంటి వాడు ఖాళీ చేయడం సంభవమా? అయినా సరే సాయి యొక్క అపూర్వ కథలు ప్రపంచ దుఃఖాలతో బాధపడేటువంటి వారికి శాంతిని ప్రసాదిస్తాయి, శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు ఆత్మస్థైర్యాన్ని అవి కలిగిస్తాయి. అందువల్ల శ్రీ సాయి పరమాత్మ యొక్క చరిత్ర గ్రంథస్థం చేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి మహాత్ముడిని భవిష్యత్ తరాల వారు చూడలేదు అనేటువంటి లోపం ఉండకూడదు. సజీవంగా సాయి యొక్క ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించేటువంటి సచ్చరితను రాయాలి అనేటువంటి తలంపు రాగానే ఇక్కడ చూడండి హేమాడ్ పంతు యొక్క విజ్ఞత. ఎందుకంటే మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే జస్ట్ అప్పుడే మొహం చూసుకున్నటువంటి వాళ్ళతో కూడా మనం మొహమాటం లేకుండా
ఏదైనా అవసరం ఉంటే వారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే నిర్మమటంగా వెళ్ళి మాట్లాడిస్తూ ఉంటాం. మనకు ఏదైనా అవసరం ఉంది, మన కోరిక ఉంది చెప్పేస్తాం, ఏమండి కాస్త ఈ సహాయాన్ని మీరు చేయగలుగుతారా అని అడిగేస్తాం. కానీ హేమాట్ పంత్ అలా కాదు, శ్యామాను ముందు పెట్టి అడిగిస్తాడు. శ్యామా కూడా అడిగేటప్పుడు ఒక మాట అంటారు బాబాతోటి, బాబా మీ యొక్క లీలలను ఈ అన్నాసాహెబ్ గ్రంథస్థం చేయాలనుకుంటున్నాడు. బాబా జాతి రత్నమైనా సరే బంగారంలో దాన్ని పొదిగితేనే కదా దాని విలువ పెరుగుతుంది. బాబా మీ యొక్క చరిత్ర, మీ లీలలు, మీ గురు కథ అన్నీ కూడా గ్రంథస్థమైతేనే కదా, వాటిని నిక్షిప్తం చేస్తేనే కదా వాటికి విలువ పెరుగుతుంది. ఇటువంటి మీ పావనమైనటువంటి చరిత్ర భవిష్యత్ తరాలకు అవసరమని చెప్పి శ్యామ అంటాడు. బాబా అనుమతి చాలా దుర్లభం అని చెప్పి హేమాట్ పంత్ అనుకుంటాడు. కానీ బాబా హేమాట్ పంత్కు ఒకే ఒక మాట చెప్తాడు, నువ్వు ఒకటి కోల్పోతేనే, ఒకదాన్ని పోగొట్టుకుంటేనే మరొకటి నీకు లభ్యమవుతుంది. ఏం పోగొట్టుకోమన్నాడు హేమాట్ పంతును? నువ్వు అహంకారం అనేటువంటి దాన్ని పూర్తిగా తీసి నా పాదాల వద్ద పెడితేనే చరిత్ర రాసేటువంటి అర్హత నీకు వస్తుంది అని చెప్పి చెప్పారు. హేమాట్ పంత్ అహంకారాన్ని పూర్తిగా విసర్జించడం మూలంగా మనందరి ప్రాణాలను నిలబెట్టేటువంటి, మనందరికీ మన జీవితాలను పావనం చేసేటువంటి శ్రీ సాయి సచ్చరిత మనకు దక్కింది. శ్రీ సాయి సచ్చరిత ఎంత గొప్పదంటే, ఎవరైతే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గురు కథా శ్రవణాన్ని చేస్తారో వారి యొక్క కర్మ పాశం పూర్తిగా తుంచివేయబడుతుంది. ఇది అనేక లీలల్లో, అనేక సందర్భాల్లో మనము కూడా అనుభవించినటువంటిది. అంతేకాదు మన బుద్ధిని ప్రకాశవంతం చేసి నిర్విశేష సుఖాన్ని సాయి యొక్క కథలు మనకు కలిగిస్తాయి. అందుకనే హేమాట్ పంతు ఈ సత్యాన్ని గ్రహించి అనేక కథలను, లీలలను ప్రోగు చేసి దానిని మాలగా గుచ్చి అదే వారి ఉపాసనగా భావించారు. ఈ కథల్లో నాలుగు అక్షరాలు జీవుల చెవుల్లో పడితే ఆ జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. ఎస్, ఎవరైతే సాయి కథ శ్రవణం నిత్యం చేస్తారో, మననం చేస్తారో, వారి యొక్క చెడు రోజులు పూర్తిగా తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా సచ్చరిత అనేటువంటి ఆనందలోకంలో, గురు కథాశ్రవణం అనేటువంటి సంతోష విహారంలో ఉన్నటువంటి వారికి చెడు రోజులు ఎక్కడ ఉంటాయి? కాబట్టి సచ్చరిత మన జీవితాలకు చేసేటువంటి అద్భుతమైనటువంటి మేలు ఇది. ఇదే అనుభవాన్ని హేమాట్ పంతు ఎంత అద్భుతంగా చెప్తారంటే, నా అహంకారాన్ని శ్రీ సాయి చరణాలకు సమర్పించితే నాకు అపారమైనటువంటి సుఖం కలిగింది, అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం కూడా సుఖవంతమవుతుంది. ఇది మనందరం మన జీవితంలో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఈ రెండు మాటలు కూడా. అహంకారాన్ని సాయి చరణాలకు సమర్పిస్తే అపారమైనటువంటి సుఖం కలుగుతుంది. ఇంకా మనకు ఏ చింత ఉండదు కదా, అహంకారం లేకపోతే ఏ చింత మనకు ఉండదు. అంతేకాదు అహంభావం అనేటువంటి తొలగిపోతే సకల ప్రపంచం కూడా సుఖమయమవుతుంది. ఇంత గొప్ప సుఖమయమైనటువంటి ప్రపంచాన్ని ప్రసాదించినటువంటి శ్రీ సాయి సచ్చరితకు మనం ఏమిస్తే మన రుణం తీరుతుంది. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుణ్ణి నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి తీసుకొస్తాడు. హేమాట్ పంతుకు గురువు పట్ల ఒక నెగిటివ్ అభిప్రాయం కలిగినటువంటి వాడు. బాబా తన భక్తుణ్ణి నెగిటివ్ కోణంలో నుంచి పాజిటివ్ కోణంలోకి తీసుకొస్తాడు. బాబా వద్దకు రాకముందు చాలామంది బాబా పట్ల ఒక నెగిటివ్ షేడ్తో ఉన్నటువంటి వాళ్ళే. కానీ బాబాను ఒక్కసారి దర్శించుకున్న తర్వాత క్షణంలో మనసు మారిపోతుంది. హేమాట్ పంత్ కూడా అంతే కదా. హేమాట్ పంత్ తన మిత్రుడి యొక్క పుత్రుడు గురువుని తీసుకొచ్చి తన మిత్రుడి ఇంట్లో కూర్చోబెట్టుకున్న ఆ పుత్రుడి యొక్క ప్రాణాలు కాపాడలేకపోయాడు. అటువంటిప్పుడు గురువు యొక్క అవసరం ఉంది, కర్మానుసారం ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది, మనం అనుభవించాల్సింది అనుభవించాల్సిందే, గురువు ఏం చేస్తాడు అనేటువంటి భావనలో ఉన్నటువంటి హేమాట్ పంతును, గురు చరణాలు తప్ప ఈ ప్రపంచంలో మనకు మరొకటి దిక్కు లేదు, గురు చరణాలు మాత్రమే మన జీవితాలను తరింపజేస్తాయి, గురు కథాశ్రవణం మాత్రమే భవసాగరాన్ని దాటిస్తుంది అనేటువంటి విషయం హేమాట్ పంత్ అనుభవంలోకి వచ్చింది. ఈరోజు హేమాట్ పంత్ ద్వారా ఇదే విషయాలను మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం, అదే అనుభవాలను మనం పొందుతున్నాం.
ఈరోజు నుండి 18 రోజుల పాటు సచ్చరిత మహాయజ్ఞంలో మనం సచ్చరిత యొక్క గొప్పతనాన్ని, సచ్చరిత మానస సరోవరంలో విహరిస్తే ఎంత ఆనందంగా ఉంటుందనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సచ్చరిత మహాయజ్ఞం అనేటువంటిది మీరు దక్షిణతో ముడిపెట్టి చూడకండి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితకు సంబంధించి అనునిత్యం ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సాయి టీవీలో. శ్రీ సాయి సచ్చరితకు వార్షికోత్సవం సందర్భంగా మనం ఇచ్చేటువంటి దక్షిణ ఇంకా భవిష్యత్తులో అనేక మందికి సచ్చరిత అనేటువంటి అమృతాన్ని పంచడానికి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఏం విశ్వసిస్తానంటే, సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్లకు, సచ్చరితను ప్రేమించేటువంటి సచ్చరిత ప్రేమికులకు ఇక్కడి నుంచి వచ్చేటువంటి ప్రసాదము చాలా అమూల్యమైనటువంటిది. ఎంతోమంది వరాల సాయి మందిరం నుంచి వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ప్రసాదాలను చాలా అపురూపంగా దాచిపెట్టుకుంటారు. సచ్చరిత కొత్త ప్రింటు, అంటే 3 సంవత్సరాలు మనకు అవైలబిలిటీలో లేదు సచ్చరిత. సచ్చరిత నూతన ప్రచురణ, అది సంస్థాన్ నుంచి వచ్చినటువంటిది. కాబట్టి ఈ నూతన ప్రచురణ, అదేవిధంగా వరాల సాయి మందిరంలో 18 రోజుల పాటు అష్టోత్తరంతో, హారతితో, కథాశ్రవణంతో పునీతమైనటువంటి పుస్తకాన్ని మీరందరూ కూడా దాన్ని తీసుకొని తరిస్తారని చెప్పి కోరుకుంటూ, ఓం శ్రీ సాయిరాం. అక్షర కొడికల సంజీవనం అమోఘలీ.